Hello friends, welcome to S4 Kitchen. Ivan ne chupichipoye recipe very tasty and delicious sweet recipe andi ade instant jilebi. Adi kuda kevalam 20 minutes lo chesesukochu intlo. Idi chala crispy ga, juicy ga and tasty ga untundi. Hot hot ga serve chesukunte chala adbhutanga untundi taste. Normal ga manamu jilebi tinali anukunte intlo chesukodam kashtam anukoni bayat nunchi konukochukuntam kada. Adi kuda Punjabi shop jilebis aithe chala baguntai taste. వాళ్ళు 24 hours బ్యాటర్ని ఫర్మెంట్ చేస్తారండి, అందుకే మనకు అంత టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనము బయట నుంచి తెచ్చుకున్న జిలేబీస్ ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్ట్ అదే క్రిస్పీనెస్తో నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను. ఏంటంటే వాళ్ళు 24 hours ఫర్మెంట్ చేస్తారు, మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం. ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఒక బౌల్ పెట్టుకొని ఇక్కడ నేను 1/2 కప్ మైదా తీసుకుంటున్నానండి. క్రిస్పీనెస్ కోసం మనం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాము, లేదా కార్న్ఫ్లోర్ అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 1/4 టీ స్పూన్ కుకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇన్స్టెంట్ జిలేబీ అన్నాం కదండి, సో దట్ పుల్లటి పెరుగు తీసుకుంటున్నాను ఒక 2 టేబుల్ స్పూన్స్. వాళ్ళు ఫర్మెంట్ చేస్తారు కాబట్టి పుల్లగా ఉంటుంది బ్యాటర్. మనం ఫర్మెంట్ చేయట్లేదు కాబట్టి పుల్లటి పెరుగు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక విస్క్ తీసుకొని మొత్తం ఒకసారి విస్క్ చేసుకోవాలి. ఇక్కడ ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా మనం పసుపు వేసుకున్నామండి ఈ జిలేబీస్ మంచి రంగు రావాలని. సో పసుపు ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/4 కప్ వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి విస్క్ చేసుకోవాలి. లంప్స్ ఫ్రీ బ్యాటర్ రావాలి మనకు. ఒక 3 మినిట్స్ వరకు విస్క్ చేసుకోండి. ఒకవేళ అవసరమైతే నీళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు. బ్యాటర్ మాత్రం ఫ్రీ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో రావాలి, మరీ నీళ్ళగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. ఒకసారి చూడండి, 3 మినిట్స్ అయింది, బ్యాటర్ ఫ్రీ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉంది చక్కగా, అండ్ ఏమాత్రం లంప్స్ కూడా లేవు. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 5 to 10 మినిట్స్ వరకు. ఇది బ్యాటర్ ఒక 10 మినిట్స్ ఫర్మెంట్ అయ్యే వరకు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ 1 కప్ షుగర్ వేసుకుంటున్నానండి, 1/2 కప్ మైదాకి. అలాగే ఒక 3/4 కప్ వాటర్ వేసుకొని ఇది షుగర్ డిజాల్వ్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే షుగర్ క్రిస్టలైజ్ కాకుండా ఉండడానికి లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను 1/2 టీ స్పూన్. అండ్ మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ రావడానికి సాఫ్రన్ స్ట్రాండ్స్ వేసుకుంటున్నాను కొద్దిగా. ఇదంతా ఒక్కసారి కలుపుకొని 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం, 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. సో ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను బ్యాటర్ ఫిల్ చేసుకోవడానికి ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేకపోతే టమోటా కెచప్ సాస్ బాటిల్స్ ఉంటాయి కదా, సో దాంట్లో అయినా ఫిల్ చేసుకోవచ్చు. బ్యాటర్ అంతా కూడా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈ పైపింగ్ బ్యాగ్లోకి ఫిల్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ సాస్ బాటిల్ ఏది లేదనుకుంటే ఏ కవర్లో అయినా కూడా కార్నర్ చిన్న హోల్ పెట్టుకొని అయినా వేసేసుకోవచ్చండి. సో ఇలా అంతా ఫిల్ చేసుకున్నాం కదా, మనకి బయటికి బ్యాటర్ రాకుండా ఉండడానికి ఇక్కడ నేను రబ్బర్ బ్యాండ్తో ఇది సీల్ చేసేసుకుంటున్నాను టైట్గా. ఇంతేనండి, కూన్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు జిలేబీస్ ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను వైడ్ పాన్ తీసుకున్నానండి. సో దాంట్లో ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. గుంతగా ఉండే ప్యాన్స్ తీసుకోకూడదు జిలేబీస్ ఫ్రై చేసుకోవడానికి, ఇలా వైడ్గానే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో హీట్ అయిపోయిందండి ఆయిల్. ఇప్పుడు మనం ఆ కార్నర్ కట్ చేసుకొని జిలేబీస్ వేసుకుందాము. మీరు ఫస్ట్ టైం జిలేబీస్ చేసుకుంటుంటే షేప్ సరిగ్గా రాకపోయినా పర్వాలేదండి, నెక్స్ట్ చేయంగా చేయంగా అలవాటుతో బాగొస్తాయి. ఇలా స్పైరల్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 పక్కల తిప్పుకుంటూ క్రిస్ప్ అయ్యే వరకు కాల్చుకోవాలి. చూడండి, మన జిలేబీస్ బాగా క్రిస్పీగా వచ్చేసాయి కదా. ఇప్పుడు తీసేసుకొని ఈ హాట్ జిలేబీస్ని వామ్గా ఉండే షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. షుగర్ సిరప్ చల్లారకూడదు, వామ్గానే ఉండాలి. ఒక 30 సెకండ్స్ వరకు సోక్ చేసుకోవాలండి జిలేబీస్ 2 పక్కల తిప్పుకుంటూ. ఎక్కువసేపు సోక్ చేసుకోకూడదు, మెత్తగా అయిపోతాయి జిలేబీస్. సో 2 పక్కల తిప్పుకొని తీసుకున్నాక జస్ట్ స్లైట్గా ఇలా విదిలించుకుంటూ సిరప్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వావ్, చూడండి ఎంతో ఫాస్ట్గా రెడీ అయిపోయాయి కదా మన హాట్ జ్యూసీ జ్యూసీ క్రిస్పీ జిలేబీస్. ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం జిలేబీస్ని. పిస్తాస్తో గార్నిష్ చేస్తున్నాను ఇక్కడ నేను. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా మన జిలేబీస్. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను శాంపుల్గా కట్ చేసి ఎంత జ్యూసీగా ఉందో. కనిపిస్తుందా లోపలంతా కూడా ఎంతో జ్యూసీగా ఉంది కదా మన జిలేబీ, అంతే క్రిస్పీగా టేస్టీగా కూడా ఉందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి.
చూసారు కదండి నా వీడియోస్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. యూ ఆల్సో విత్ ద న్యూ రెసిపీ. బాయ్.